రోజుకో కొత్త కారు వస్తున్న ఈ రోజుల్లో హై అండ్ లగ్జరీ కారు ధరే కోటి రూపాయలకు పైగా ఉంది. మెర్సిడెస్ బెంజ్ ఎస్ 500L 1,18,00,000 రూపాయలు. ఎస్ 500 మోడల్ ధర అయితే 1,35,00,000 రూపాయలు. మరో లగ్జరీ కారు బీఎండబ్ల్యూలోనూ ఇంతే. బీఎండబ్ల్యూ 7 సిరీస్ 760 Li ధర 1,38,00,000 రూపాయలు. ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ ధర ఉన్న కార్లు బోలెడు. అన్ని ఖర్చులు కలిపి 90,00,000 రూపాయలకు వస్తున్న ఈ ఫ్లైట్ ఇప్పుడు మన దేశంలోనూ అడుగు పెట్టింది. ఇప్పటికే యుఎస్, యూకే సహా ప్రపంచవ్యాప్తంగా 1,000 చార్టెడ్ ఫ్లైట్లను అమ్మిన ఫ్లైట్ డిజైన్స్ కంపెనీ భారత మార్కెట్పై గంపడాసలు పెట్టుకుంది. భారత్ లో బిలియనీర్ల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఏటా 20 విమానాలైనా అమ్మాలన్నది కంపెనీ లక్ష్యం. ఈ ఫ్లైట్ ఎవరికి అనుకూలమో చూస్తే నగరాల్లో ట్రాఫిక్ జామ్లతో ఇబ్బంది పడే కార్పొరేట్ పీపుల్ కి దీని అవసరం ఎంతో ఉంది. వాణిజ్య అవసరాల కన్నా ఫ్లయింగ్ క్లబ్లు, ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్లు, పారిశ్రామికవేత్తలకు ఇదో వరమని చెప్పొచ్చు. ఫ్లైట్ క్లబ్లకు ఇది ఎంతో అనుకూలం, ఎందుకంటే చార్టర్డ్ ఫ్లైట్ల కొనుగోలుపై వాటికి దిగుమతి సుంకం మినహాయింపు ఉంటుంది. అదే ప్రైవేట్ వ్యక్తులైతే దిగుమతి సుంకం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ బుల్లి ఫ్లైట్ ప్రయాణానికి అన్ని విధాలా అనుకూలమైందే అంటూ 2-3 నెలల కిందే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ, అనుమతి కూడా ఇచ్చింది. ఇద్దరు ప్రయాణించడానికి వీలుండే ఈ టర్బో ప్రొపెల్లర్ ప్లేన్ సిటీఎల్ఎస్ ని ఇండియాలో స్వాంకా, కార్వన్ ఏవియేషన్ కంపెనీలు మార్కెట్ చేస్తున్నాయి. సేఫ్టీ విషయంలోనూ ఫ్లైట్ డిజైన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. జర్మన్ కంపెనీ ఫ్లైట్ డిజైన్స్ మ్యానుఫాక్చర్ చేసిన ఈ సిటీఎల్ఎస్ లో కంఫర్టబుల్ గా ఇద్దరు కూర్చొని ప్రయాణించవచ్చు. అండ్ ఒకసారి కాక్పిట్ కనుక మనం చూస్తే ఇది చాలా డిజిటల్ గానే కనిపిస్తుంది. అనలాగ్ సిస్టమ్స్ కన్నా కూడా డిజిటల్ సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇది ఒక ఫ్లై బై వైర్ డిజిటైజ్డ్ కాక్పిట్ అని చెప్పొచ్చు మనం. అలాగే సేఫ్టీ ఫీచర్స్ కనుక చూస్తే ఇక్కడ మనకి పారాషూట్ హ్యాండిల్ కనిపిస్తుంది కదా. సో ఇన్ కేస్ ఏదైనా ప్రమాదం జరిగినా ఈ పారాషూట్ హ్యాండిల్ ని మనం లాక్ చేస్తే కనుక డెఫినెట్లీ వెనకాల నుంచి పారాషూట్ వచ్చి మనకి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. మరో సెక్యూరిటీ ఫీచర్ చూస్తే ఇందులో ఒక యెల్లో బాక్స్ కనిపిస్తుంది కదా, ఇది ఈఎల్టీ, ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్. సో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాటిలైట్ ద్వారా, ఒకవేళ ప్లేన్ క్రాష్ అవుతే సాటిలైట్ ద్వారా మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఎక్కడ పడింది ఏంటి అనేది సాటిలైట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇదొక వండర్ఫుల్ సెక్యూరిటీ ఫీచర్ ఇందులో. అండ్ దీంట్లో ఇక్కడ పారాషూట్ హ్యాండిల్ కనుక ఓపెన్ చేసే పారాషూట్ ఓపెన్